అనగనగా చిన్నమ్మ పెద్దమ్మ అనే ఇద్దరు అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. లక్ష్మీదేవి చిన్నమ్మ, జ్యేష్ఠాదేవి పెద్దమ్మ. లక్ష్మీదేవి పచ్చగా ఉండే చోట్ల ఉంటుంది, జ్యేష్ఠాదేవి ఎప్పుడూ దరిద్రాన్ని కోరుకుంటుంది. అక్క, పొలం చూడు, పచ్చగా ఉంది కదా. ఏమీ లేదు, రేపొద్దున్నే పొలం మొత్తం వర్షంతో ముంచేస్తా, రైతు ఎలా సంతోషంగా ఉంటాడో చూస్తా. ఒక ముత్తైదు వేషంలో లక్ష్మీదేవి రైతు దగ్గరకు వెళుతుంది. పెద్దదానిగా చెబుతున్నా విను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. రేపు నీ పొలాన్ని కౌలుకి ఇచ్చేయి. రైతు ముత్తైదు చెప్పినట్టే పొలాన్ని కౌలుకి ఇస్తాడు. ఆ రోజు రాత్రి మళ్ళీ అక్కా చెల్లెళ్ళు పొలానికి వస్తారు. చెల్లి, రైతు బాగా ఏడుస్తూ ఉన్నాడు కదా. లేదు అక్క, పొలాన్ని కౌలుకి ఇచ్చాడు, రైతుకు నష్టం రాలేదు, వ్యాపారికి నష్టం వచ్చింది. చెల్లి, అయితే రేపు పొలంలో నీరు పోయి మొక్కలు బాగుండేట్లు చేస్తా, ఈసారి కుప్పలకి ఎక్కువ బస్తాలు రాకుండా చేస్తా. మళ్ళీ ముత్తైదు వేషంలో లక్ష్మీదేవి రైతు దగ్గరికి వెళుతుంది. నాయనా, ఈసారి నువ్వు చిన్న చిన్న కుప్పలు పెట్టు, నీకు బాగా లాభం వస్తుంది. రైతు చిన్న చిన్న కుప్పలు పెడతాడు. అక్కా చెల్లి మళ్ళీ రాత్రి పొలంలోకి వెళతారు. చెల్లి, బస్తాలు రాలేదని రైతు బాగా నష్టపోయి ఉంటాడు కదా. లేదు అక్క, రైతుకు బాగా లాభం వచ్చి మూడు షాపులు కొన్నాడు, అయితే ఈసారి వాడి పని చెప్తా. అప్పుడు లక్ష్మీదేవి రైతు చెవిలో ఏదో చెప్తుంది. లక్ష్మికి అన్నీ తెలిసిపోతున్నాయి. ఉండు, ఈసారి చెల్లికి ఏమి చెప్పను. పొద్దున్నే రైతు ఇంట్లో మామిడి తోరణాలు కట్టి పూజలు జరుగుతూ ఉంటాయి. జ్యేష్ఠాదేవి లోపలికి వెళ్ళి చెడగొట్టి వస్తా అని లోపలికి వెళ్తుంది. లోపల జ్యేష్ఠాదేవికి పూజలు చేయడం చూసి ఆశ్చర్యపోతుంది. సుమం అని దీవిస్తుంది. చెల్లి, రైతు మంచివాడే, నాకు పూజలు చేస్తున్నాడు, అందుకే సుమం అని దీవించేశా. అందుకే లక్ష్మీదేవికి జ్యేష్ఠాదేవి కూడా పూజలు చేయాలి. హాయ్ ఫ్రెండ్స్, నేను జ్యేష్ఠాదేవి. మీకు కూడా నచ్చిందా? అయితే కామెంట్స్ రాసి లైక్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, నేను లక్ష్మీదేవిని. ఈ కథను లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఈ కథ విన్నవారికి తప్పకుండా పుణ్యం వస్తుంది. ప్లీజ్ అనుగ్రాఫిక్ స్మైలీ యూట్యూబ్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మరెన్నో కథలు ప్రసారం చేస్తాం.